సమస్యలు అసలు ఈ టైం లోని ఈ రకంగా వచ్చి అడగడం కూడా మాది మా సైడ్ చాలా తప్పు ఈ విషయంలో మాత్రం మమ్మల్ని క్షమించాలనే కోరుకుంటున్నాను మేడం ఏంటంటే అసలు ఈ సిచ్యువేషన్ ఎలాంటిదంటే అందరికీ చాలా బాధాకరమైనది అలాంటిది ఏంటంటే సంతోష్ గారు అన్ని కేటగిరీస్లో ఇప్పుడు చాలామంది ఏంటంటే యూత్ అందరూ కూడా ఒక డాక్టర్ అవ్వాలనో ఒక ఇంజనీరింగ్ అవ్వాలనో లేదంటే ఒక యాక్టర్ అవ్వాలనో లేదంటే డబ్బు సంపాదన కోసం ఒక బిజినెస్ వెళ్ళాలి ఫ్యూచర్ బాగుండాలి రాయల్టీగా ఉండాలి అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ సొసైటీ అలాంటిది సంతోష్ గారు తను ఒక దేశం కోసం పోరాడాలి నా దేశం రక్షణ ఉండాలి అన్న థాట్ అనేది అంటే తన ఓన్గా వచ్చిందంటారా లేదు అంటే కుటుంబ ప్రోత్సాహంతో నా వాళ్ళ నాన్నగారు అమ్మగారు ప్రోత్సాహంతో వచ్చారు అంటే ఈ జోనల్ని ఎందుకు ఎంచుకోలేదు తను ఆర్మీ జోన్ ఎందుకు ఎంచుకున్నారు ఖచ్చితంగా దీనికి మా ఫాదరే బీజం వేశారు ఆ ఆలోచనకి ఇప్పుడు మా కుటుంబ నేపథ్యంలో ఆలోచన విధానంలో డబ్బు సంపాదన ఓకే కానీ అదే అల్టిమేట్ కాదు దేర్ ఈస్ సంథింగ్ మోర్ దాన్ దట్ మన మనగడుకి డబ్బు సంపాదన ఓకే కానీ అదే అల్టిమేట్ కాదు మన అందరం పుడతాం మన ఒక అర్థవంతమైన చావు మనకు ఉండాలి అనేది అనే ఒక ఆలోచన వైఖరి మా ఫాదర్ది అదేవిధంగా మమ్మల్ని పెంచారు మాకు ఎప్పుడు కూడా కులాల గురించి కానీ మతాల గురించి కానీ డబ్బు సంపాదన గురించి కానీ ఎలాంటి ఆలోచనలు మాకు చెప్పలేదు మాకెప్పుడు అందరినీ ఎలా కలుపుకోవాలి అందరితో ఎలా మంచిగా ఉండాలి మనకు వీలైనంతలో ఎదుటి వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి ఇలాంటి ఆలోచనలతోటే కొన్ని చాలా ఉత్తమమైన ఆలోచనలు ఉన్నాయి మా పేరెంట్స్కి వాటి అలాంటి ఆలోచనతో మమ్మల్ని పెంచారు కాబట్టే మా అన్నయ్య కూడా తను సైనిక్ స్కూల్ నుంచి పాస్ అవుట్ అయిన అయినప్పుడు తనకున్న క్యాపబిలిటీకి తనకున్న ఇంటెలెక్చువాలిటీకి తను ఒక గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండొచ్చు తను ఒక గొప్ప డాక్టర్ అయి ఉండొచ్చు తను ఒక గొప్ప లేకపోతే ఒక స్క్రిప్ట్ రైటర్ అయి ఉండొచ్చు చాలా ఆప్షన్స్ ఉన్నాయి తనకి కానీ తను డిఫెన్స్ లైనే ఎందుకు ఎంచుకున్నాడంటే బికాజ్ ఆఫ్ ద బ్రాటప్ మా పెంపకం అలా సాగింది ఎదుటి వాళ్ళకి సహాయపడాలి వీలైనంతలో మన జీవితాలు పనంగా పెట్టి కాకపోయినా మనకి తోచినంతలో మనకు వీలైనంతలో అలా సహాయపడాలనే ఒక ధోరణితో మమ్మల్ని పెంచారు అది మా అన్నయ్యకి ఒక చావుకి అర్థం ఉండే ఒక లైన్ డిఫెన్స్ లైన్ అనిపించింది కాబట్టి తను డిఫెన్స్ లైన్ని చూస్ చేసుకున్నారు అలా చూస్ చేసుకోవడం తన ఫ్రెండ్స్ని కూడా ఎంతో ఇన్స్పైర్ చేసింది వాళ్ళ చాలామంది ఫ్రెండ్స్ ట్రై చేశారు కానీ వాళ్ళ ఎలిజిబిలిటీస్ ప్రకారం వాళ్ళు కొంతమంది త్రూ అయ్యారు కొంతమంది చేయలేకపోయారు కానీ మా అన్నయ్య వెళ్ళాడు తర్వాత ఎన్నో విజయాలు సాధించాడు ఆన్లైన్లో కూడా నేషనల్ డిఫెన్స్ అకాడమీకి ఫస్ట్ అటెంప్ట్లో ఒక ర్యాంక్ హోల్డర్గా వెళ్ళడం అనేది అది చాలా చాలా అచీవ్మెంట్ గొప్ప అచీవ్మెంట్ ఆ తర్వాత ఆర్మీ ఫోర్సెస్ లైన్లోకి వెళ్ళి వాళ్ళు ఐఎంఏ డెహ్రాడూన్లో ట్రైన్ అవుతారు అక్కడ కూడా హీజ్ అ మెడలిస్ట్ ఎన్డీఏలో 6 టర్మ్స్ ఉంటాయి ఎవ్రీ టర్మ్ హీజ్ అ మెడలిస్ట్ 6 టైమ్స్ హీజ్ అ మెడలిస్ట్ ఆ తర్వాత తను ఫస్ట్ పోస్టింగ్ యాజ్ లెఫ్టినెంట్ ఒక టఫ్ ఏరియా ఒక బార్డర్లో ఒక టఫ్ ఏరియాలో వచ్చింది అక్కడ కూడా తను ఎంతో సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ చేశాడు అలా చాలా తన సర్కిల్లో ఫ్రెండ్స్కి కానీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్లో కానీ చాలామందికి ఇన్స్పైర్ అయ్యాడు తనను చూసి మా రిలేటివ్స్లో కొంతమంది అప్పటి వరకు ఎవరు ఆ లైన్లో లేని వాళ్ళు అంతకుముందు మా తర్వాత కొంతమంది సైనిక్ స్కూల్కి వెళ్ళారు తన గైడెన్స్ తోటి అలా యువతకి ఇంకా ఒక ఆప్షన్ ఉంది ఇంజనీరింగ్ డాక్టర్ లేకపోతే రియల్ ఎస్టేట్ లేకపోతే మోల్డింగ్ ఇవే కాకుండా డిఫెన్స్ లైన్ అనేది కూడా ఒకటి ఉంది మనల్ని మనం రక్షించుకునేది అది యువత చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి మన కంట్రీలో చాలామంది మంచి యువకులు ఉన్నారు మంచి యువత ఉంది మనకి ఎంతో తెలివైన వాళ్ళు ఉన్నారు ఎంతో ఆరోగ్యవంతులు బలమైన వాళ్ళు వీళ్ళందరూ మన దేశానికి అవసరం వీళ్ళందరూ ఉత్సాహంగా ముందుకు రావాలి అప్పుడే మన దేశం వైపు ఏ శత్రు దేశం కూడా కన్నెత్తి చూడడానికి కూడా సాహసించదు ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకో సో అలాంటి స్ఫూర్తి మా అన్నయ్య నింపాడు అవన్నీ యూత్ ఇప్పుడు ఆదర్శంగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను శృతి గారు సంతోష్ అనే పర్సనాలిటీ అంటే ఏ విధంగా ఉండేది ఎలా ఉండేవాళ్ళు అది అన్నయ్య అనేది ఒక మామూలు వ్యక్తి కాదు ఒక గొప్ప వ్యక్తిత్వం అనేది
నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే తనలో కొంచెం కూడా నెగటివిటీ లేదు అనేది మాత్రం ఖచ్చితం. ఎప్పుడు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఎంజాయ్ చేస్తూ తన లైఫ్ ఎంజాయ్ చేస్తూ వేరే వాళ్ళని హ్యాపీగా ఉంచుతూ ముందుకు వెళ్ళిపోవాలి. వీలైనంతలో సహాయం చేయాలి. తన చుట్టూ ఎవరూ కూడా మూడీగా ఉండడం, అలిగి ఉండడం, బాధపడుతుండడం తను అసలు సహించలేకపోయేంత సున్నితమైన వాడు అనమాట. వీలైనంత వరకు తను ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుండేవాడు. ఈవెన్ ఇంట్లో మాతో కూడా ఒక చిన్న ఒక బడ్డీలాగా, అసలు ఎంతో ఒక ఫ్రెండ్ లాగా బిహేవ్ చేస్తుండేవాడు. మా అమ్మతోటి, అమ్మ ఇంకేం చేయాలి, ఇంకా ఏం చేయాలి చెప్పమ్మా, పని ఏంటి నెక్స్ట్, డాడీ చెప్పు, నేను ఉన్నాను కదా నాకు చెప్పు, నేను చేస్తాను అని నాతోటి కానీ చాలా జోవియల్గా నన్ను టీస్ చేస్తూ, నన్ను ఏదో చిన్న చిన్న గిలిగజ్జాలు అవి ఇవి అవుట్ ఆఫ్ లవ్, అది ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతుంటాడు నాతోటి పిల్లలతోటి. హీజ్ ఎ కంప్లీట్ మ్యాన్. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది రాముళ్లాగే ఉన్నాడేమో మా అన్నయ్య. ఎందుకంటే అక్కడ తండ్రి మాట విని తను అడవులకు వెళ్ళాడు, ఇక్కడ తండ్రి మాట గౌరవించి తను కూడా యుద్ధం చేయడానికి వెళ్ళాడు. తనకున్న రిస్క్ తెలిసి కూడా మనం పుడతాం డాడీ, ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్స్ అవ్వవా, ఎక్కడ ఉంది గ్యారంటీ, కానీ నేను ఒకవేళ నేను నిజంగా అక్కడ యుద్ధం చేస్తూ చనిపోతే అంతకన్నా ఏం కావాలమ్మా అని మా అమ్మకు ధైర్యం చెప్పేవాడు. డాడీ వన్ డే యూ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ మీ, సో డోంట్ వర్రీ అబౌట్ మీ, ఇలాంటి మాటలు మాట్లాడేవాడు. ఇంత ఇన్స్పైరింగ్గా మాట్లాడేవాడు తన సబార్డినేట్స్తో, తన జవాన్స్తో, తన ఒక యాజ్ ఎ కమాండింగ్ ఆఫీసర్ తను ఎంతో దేశ సరిహద్దుల్లో కుటుంబాన్ని విడిచి, సౌకర్యాలను విడిచి, నిద్ర హారాలు ఏమీ, అసలు భౌతిక అవసరాలకు కూడా ఇబ్బంది పడుకుంటూ ఆ కొండల్లో ఆ పర్వతాల్లో ఉంటున్నారు అంటే, వాళ్ళు ఉండగలిగారు అంటే అది నాట్ బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని నేను అనుకుంటాను, అది ఓన్లీ బికాస్ ఆఫ్ ద మోటివేషన్. ఒక పర్సన్ మనకిచ్చే ఒక మోటివేషన్, దేశం కోసం మనం ఉన్నాం ఇక్కడ అంతే. నిజంగా మేము ఒక ఆర్మీ ఎక్స్ ఆఫీస్ సర్వీస్ మ్యాన్ని చేస్తా, అతను చెప్పిన మాట ఏంటంటే లోయల్ అనేది అది ఒక పెద్ద ఇదమ్మా, అక్కడ ఉండలేరు, తినడానికి తిండి, పడుకోవడానికి సరైన సదుపాయాలు కూడా ఉండని ఒక బోర్డర్ అది. అలాంటిది ఆ సిచ్యువేషన్ వరకు అక్కడ వెళ్ళాడు అంటే మా తోటి జవాన్ అయినా కూడా సెల్యూట్ కొడతాం మేము అని చెప్పి అన్నం కూడా జరిగింది. అంటే ముందు మాట్లాడారా అన్నయ్య మీతో, అంటే ఆల్రెడీ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ముందు మాట? యుద్ధం అంటే అక్కడ డిస్కషన్స్ అవుతున్నాయి, బేసిక్గా అక్కడ చాలా రిగ్రెస్ డిస్కషన్స్ అవుతున్నాయి, చర్చలు అన్ని స్థాయిల వాళ్ళ మధ్య కూడా జరుగుతూ ఉన్నాయి, అక్కడ కొంచెం ఇంటెన్సివ్గా జరుగుతున్నాయి ఈ మధ్య. అక్కడ చాలామంది వర్క్ చేస్తున్నారు, జవాన్లు, ఆఫీసర్లు, మన ఆర్మీ ఆఫీసర్లు అందరూ వర్క్ చేస్తున్నారు అక్కడ. ఎందుకు అంటే మన కోసం, మన దేశం కోసం చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు అక్కడ అందరూ ఉండగలిగారు అంటే మనల్ని మనం కాపాడుకోవాలి, మనతో పాటు మన కుటుంబం అక్కడ, వాళ్ళ దృష్టిలో కుటుంబం అంటే మొత్తం దేశం, వాళ్ళ ఒక్క కుటుంబం కాదు. ఇవన్నిటికీ ఎప్పటికప్పుడు ఆఫీసర్స్ వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు, ఎంతో మోటివేషనల్గా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు ఏ చిన్న ఇబ్బంది కలిగినా డౌన్ అయిపోకుండా. అలా మా అన్నయ్య ఒక కమాండింగ్ ఆఫీసర్గా అక్కడ ఒక పెద్ద ఒక ఒక ట్రూప్ని లీడ్ చేసి ఒక పెద్ద సైన్యాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇలా చర్చలు చేయగలుగుతున్నాడంటే అతను ఎంత ధైర్యవంతుడో తెలుస్తోంది. అతను ఒక శత్రువు ముందుకు అలా వెళ్ళడం అనేది సినిమాల్లో చూపించినట్టు కాదు, ఇట్స్ నాట్ ఎ నార్మల్ ఇష్యూ. అతను ఎంతో బ్రేవరీ అదే చూపించాడు అక్కడ, ఎంతో కరేజియస్గా, ఎంతో ధైర్యంగా, సాహసంగా ముందుకెళ్ళాడు, మన దేశాన్ని రక్షించడం కోసం తన శాయశక్తులా ప్రయత్నించాడు. కానీ కొన్ని దురదృష్టకరమైన సంఘటనల వల్ల మనం ఒక వీరుణ్ణి కోల్పోయాం, ఒక దేశం ఒక గొప్ప వీరుణ్ణి కోల్పోయిందని మాత్రం నేను చెప్పగలను. కానీ తను నింపిన స్ఫూర్తి మాత్రం చిరస్మరణీయం. శృతి గారు, అలానే ఏంటంటే ఇప్పుడు ఎంతోమంది జవాన్లు, ఎంతోమంది ఆర్మీ అంటే దేశం కోసం కష్టపడుతూ, లేదు అంటే యుద్ధాల్లో కానీ బుల్లెట్స్ దిగి ఎంతోమంది చనిపోవడం కూడా జరిగింది. ఒకప్పుడైతే బ్లాక్ డే అని కూడా పెట్టారు ఆ రోజుని. అలాంటిది ఒక 10 డేస్ తర్వాత, ఒక 20 డేస్ తర్వాత, ఒక 1 మంత్ తర్వాత కనుమరుగైపోయింది. కానీ ఈ సంఘటన, సంతోష్ గారు జరిగే సంఘటన మాత్రం
దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించింది. ఒక చిన్న పిల్లోడి దగ్గర నుండి ఒక 60 సంవత్సరాలు 70-90 సంవత్సరాల వరకు ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించిన సంఘటన ఇది. ఇది చిరకాలం ఉండిపోవాలి, ఇదే ఇలాంటి స్ఫూర్తి ఉండాలి అంటే అంటే ఎలా ఉంటే మంచిదంటారు మీ ఒపీనియన్? మీరు అన్నది నిజమే. అసలు దేశం దాని మూలల్లో ఉన్న వాళ్ళని సంఘటన కదిలించింది. అది ఎవరో చెప్తే అయ్యింది కాదు, అది ఎవరో బయట నుంచి ఒక వ్యక్తి ఇలా అవ్వండి అని చెప్పలేదు. ఎవరికి వాళ్ళు సొంతంగా ఫీల్ అయ్యారు, అది ఎవరికి వాళ్ళు అరే మన ఇంటి బిడ్డ, మన వాడు, మన అన్న, మన తమ్ముడు, మన కొడుకు ఇలా అయిపోయాడని ప్రతి ఒక్కరు మా అన్నయ్యని సొంతం చేసుకున్నారు. అది మామూలు విషయం కాదు ఈ రోజుల్లో, ఈ పర్టికులర్ ఈ రోజుల్లో అలా ఒక ఓన్ చేసుకొని ఫీల్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. అది ఎందుకు అయింది అంటే అది ఖచ్చితంగా అక్కడ అన్నయ్య చూపిన సాహసమే, అక్కడ అన్నయ్య చూపిన ధైర్యమే. అక్కడ అన్నయ్య అవి ఒక రోజులో వచ్చినవి కావవి, అవి ఒక పూటలో ఇప్పుడు నేను ధైర్యంగా ఉండాలనుకుంటే, నేను సాహసంగా ఉండాలి, నేను దేశం కోసం పనిచేయాలని ఒక నిమిషం అనుకొని ఒక పూటలో ప్రిపేర్ అయ్యి అయ్యేది కాదు. అది అది చిన్నప్పటి నుంచి మొగ్గలో ఉన్నప్పటి నుంచి దానికి ఫౌండేషన్ ఉంటుంది, పెంపకంలో ఉంటుంది. అది అది కొన్ని సంవత్సరాల కఠోర శ్రమ, అది అది దానికి ఒక 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 పెద్ద ప్రాసెస్, అది అది ఒక పెద్ద ఒక యజ్ఞంలా జరుగుతుంది అది. సో అలాంటి అంత గొప్ప వ్యక్తితో ఉన్న వ్యక్తి తయారవ్వాలంటే ఇప్పటి పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఒక వ్యక్తిత్వ విలువలు నేర్పించండి పిల్లలకి. దేశం అంటే ఏంటి, డబ్బు సంపాదన ఒకటే కాదు, దేశం అంటే ఏంటి, తోటి వాళ్ళకి ఒక అసలు మానవత్వం అంటే ఏంటి, తోటి వాళ్ళకి హెల్ప్ చేయడం అంటే ఏంటి, అసలు అసలు ఒక చావ్ అంటే ఏంటి, బ్రతుకంటే ఏంటి, ఇలాంటి వాల్యూస్ నేర్పించండి పిల్లలకి. ఎంతసేపు మార్కులు ఎలా సాధించాలి, ర్యాంకులు ఎలా సాధించాలి, ఎంత తక్కువ టైంలో ఎంత ఎక్కువ లక్షలు సంపాదిస్తామో, ఫైనాన్స్ కాదు, ఫైనాన్స్ అవసరమైనంత వరకు నేర్పించండి, కానీ దానికన్నా మించి పిల్లలకి మనం ఈ రోజుల్లో నేర్పించాల్సినది ఎంతో ఉంది. మనం ఇప్పుడు కనుక మంచి ఫౌండేషన్ పిల్లలకి వేయకపోతే మన భావితరాల వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు మన తర్వాత మన 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 మనల్ని మనం రక్షించుకోవడం అనేది ఒక పెద్ద టాస్క్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఈ సంఘటన ద్వారా ఒక 10 రోజులు మాట్లాడుకొని మర్చిపోవడం కాకుండా ఎంతోమంది ఇన్స్పైర్ అవ్వండి, అవ్వాలి, అవుతున్నారు. వాళ్ళందరూ ముందుకు రావాలి, ఉత్సాహంగా ముందుకు వస్తే ఈ ఈ శత్రుదేశాల ప్రోడక్ట్స్ని బహిష్కరించడం, మన స్వదేశీ ఉత్పత్తుల్ని ప్రోత్సహించడం, మన స్వయం ఉత్పత్తి పెంచుకోవాలి, మన శక్తిని పెంచుకోవాలి, మనకు మనం ఎప్పుడు సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి, నీరస పడిపోకుండా, చిన్నదానికి బాధపడిపోయి నీరస పడిపోకుండా మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇవన్నీ మన పిల్లల్ని మనల్ని మనల్ని మనం రక్షించుకునే ఇది. ఇప్పుడు కరోనా సమయంలో కూడా మనం ఎంతో నేర్చుకున్నాం. ఒక విపత్తు సమయంలో ఎలా ఉండాలనేది మనం పిల్లలకు నేర్పిస్తే చాలు, వాళ్ళు అద్భుతంగా బతుకుతారు, మన దేశం అద్భుతంగా రాజిల్లుతుంది. విలువలు నేర్పించండి పిల్లలకి. ఇది ఇది మా అన్నయ్యది ఇలా కదిలిచ్చింది అందరిది అంటే అది ఒక గొప్ప వ్యక్తిత్వం, గొప్ప విలువలతో కూడిన ఒక వ్యక్తిత్వం, ఒక ఆలోచనలతో పెరిగిన వ్యక్తి కావడం వల్ల ఇంత ఇంతమందిని కదిలించిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అమ్మా నాన్నగారికి కొంచెం హెల్త్ ఇష్యూస్, తక్కువని వార్త చెప్పలేదు అంటే అమ్మా నాన్నలకి అంటే ఎలా చెప్పారు మీరు ఆ టైంలో? వాళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారు, కానీ బీపీ ఇలాంటి ఇవి నార్మల్ విషయం కాదు. ఇది అవును, ఇప్పుడు ఎవరో తెలియని వ్యక్తి ఈ విషయం గురించి తెలుసుకొని ఎంతో బాధపడ్డారు. అలాంటిది సొంత తల్లిదండ్రులు ఈ విషయాన్ని రిసీవ్ చేసుకోవాలి అంటే వాళ్ళు వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా ఎంతో ప్రిపేర్ అయి ఉండాలి. దానికి మాకు టైం చాలా తక్కువ ఉండింది, అప్పుడు మాకు డైజెస్ట్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. సో వాళ్ళని ప్రిపేర్ చేయడానికి కానీ వాళ్ళకి విషయం వాళ్ళకి చేరవేయడానికి కానీ మేము చాలా కష్టపడ్డాము. కానీ ఫైనల్గా మా అమ్మ వాళ్ళు కూడా ఎంతో గర్విస్తున్నారు, ఒక దేశం ప్రపంచం గర్వించే ఒక కొడుకును కన్నా అన్న తృప్తిని మాకు మిగిల్చాడు మా అబ్బాయి అన్న తృప్తితోటి వాళ్ళు ఉన్నారు. కేవలం భౌతికంగా మాత్రమే మా అన్నయ్య మా అమ్మ మన మధ్య లేడు, కానీ అతను చిరస్మరణీయుడు. శృతి గారు అలానే ఇప్పుడు ఏమన్నారంటే నాన్నగారు కూడా నా మనవడిని కూడా నేను జవాన్నే చేస్తాను, ఆర్మీ ఆఫీసర్నే చేస్తాను అన్నారు. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి?
ఖచ్చితంగా ఇప్పుడు మా అన్నయ్యని సొంత కొడుకును అలా అలాంటి ఆలోచనతో పెంచినప్పుడు ఇప్పుడు మా తన తన నెక్స్ట్ ఇప్పుడు మనవణ్ణి కూడా అదే ఆలోచనతో పెంచుతారు, ఖచ్చితంగా పెంచుతారు, అలాంటి విలువలతోటే పెంచుతారు. ఇంకా ఇప్పుడు బాధ్యత పెరిగింది. ఒక కల్నల్ సంతోష్ బాబు లాంటి కొడుకుకి ఎలా పెంచాలనేది బాధ్యత ఇంకా పెరిగింది. ఇప్పుడు ఆ పెద్దయ్య మేము ఏ ఆలోచనని రుద్దము వాళ్ళ మీద, కానీ మా ప్రయత్నం పెద్దలుగా పేరెంట్స్గా మేము పెంచేవాళ్ళగా మా ప్రయత్నం మేము కంప్లీట్గా చేస్తాము. వాళ్ళు ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనుషులు మాత్రం ఖచ్చితంగా అవుతారు, దేశం గర్వించదగ్గ వ్యక్తులుగా మాత్రం ఖచ్చితంగా అవుతారు వాళ్ళు.